అక్టోబర్ నెలాఖరులో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఓవర్ డ్రాఫ్ట్ లోనే ఉంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం 1684 కోట్ల ఓడిలో ఉంది. అక్టోబర్ ప్రారంభంలోనూ ఇదే వెసులుబాటు ఉపయోగించుకుని జీతాలు, పెన్షన్ల వంటి అవసరాలు తీర్చుకుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7 వరకు ఏపీ ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ లో ఉందని, ప్రస్తుతం 2229.83 కోట్ల ఓడిలో ఉందని ఆర్బీఐ తెలిపింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అక్టోబర్ 9న సమాచారం పంపారు. ఆ తర్వాత బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకుని ఇతరత్రా రాబడిని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఓడి నుంచి బయటపడగా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితికి వచ్చింది. అక్టోబర్ నుంచి 3వ ఆర్థిక త్రైమాసికం ప్రారంభమైంది. ఈ త్రైమాసికంలో ఇప్పటికే 10 రోజుల పాటు రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ లో ఉంది. అంటే ఖజానాలో రాష్ట్ర ఆదాయం లేకపోయినా రిజర్వ్ బ్యాంక్ సర్దుబాటు చేసే మొత్తాలతో అవసరాలు తీర్చుకుంటూ వస్తోంది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా కొన్ని రుణ వెసులుబాట్లు ఉంటాయి. ఖజానాలో నిధులు లేకపోయినా తొలుత ప్రత్యేక ఆర్థిక సాయం కింద కొంత మొత్తం వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత వేస్ అండ్ మీన్స్ రూపంలో మరికొంత మొత్తం లభిస్తుంది. అది కూడా దాటిన తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. దాదాపు 2400 కోట్ల మేర ఓడి వెసులుబాటు ఉంటుంది. ఆ పూర్తి మొత్తం ఓడి వరుసగా 5 రోజులకు మించి ఉండకూడదు. అలాగే ఒక త్రైమాసికంలో 30 రోజులకు మించి ఓవర్ డ్రాఫ్ట్ వసతి వినియోగించుకోకూడదు. ఇలా రిజర్వ్ బ్యాంక్ వద్ద వాడుకునే మొత్తాలకు రాష్ట్రం వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు ఓడిలో ఉండటం కూడా ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించినట్లే. సరైన ఆర్థిక నిర్వహణ లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ రోజులు ఓడిలోనే ఉంటూ వడ్డీల రూపంలో పెద్ద మొత్తాలు కోల్పోవాల్సి వస్తుందని కూడా కాగ్ గతంలో హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రం పెద్ద మొత్తంలో అప్పులు సమీకరించింది. తాజాగా కేంద్రం మరో 7000 కోట్లకు రుణ అనుమతులు ఇచ్చిందని సమాచారం. అందులోనూ దాదాపు 3000 కోట్లు వినియోగించేశారు. రాష్ట్రం ఇప్పటికే బహిరంగ మార్కెట్ రుణాల రూపంలో 47950 కోట్ల రుణాలు తీసుకుంది. ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా దాదాపు 21300 కోట్ల వరకు అప్పులు తీసుకుంది. నాబార్డు, ఉద్యోగుల పిఎఫ్, ఇతర రూపాల్లో వాడుకున్న మొత్తాలు ఇందుకు అదనం. ఈ స్థాయిలో అప్పులు తీసుకుంటూ కూడా రాష్ట్రం తరచూ ఓడిలోకి వెళ్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.